తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు బీఎస్పీ చీఫ్ మాయావతి. సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ భరోసా పేరుతో నిర్వహించిన సభకు ఆమె చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. తన సివిల్ సర్వీస్ పదవికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కార్యకర్తల సమక్షంలో ప్రకటిస్తున్నానని చెప్పారు మాయావతి. కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. రాజ్యాంగం మారుస్తానన్న వ్యక్తి ఒక్క నిమిషం పదవిలో ఉండే అర్హత లేదన్నారు. యూపీలో బీఎస్పీ బలహీన పడవద్దన్న వార్తలను ఖండించిన బెహెన్జీ బ్యాలెట్ పేపర్ పెడితే తమ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. వర్తమాన్ స్టేట్ గవర్నమెంట్ కు హమే సత్తా సే బహర్ కర్నా హై జో యే సప్నా దేఖ్ రహే హై కి హమ్ బాబా సాహబ్ కా సంవిధాన బదల్ దేంగే ఆప్ లోగో కో సంవిధాన ఆప్ లోగో కో ఇస్ లాయక్ ఉన్కో నహీ ఛోడ్నా కి వో సంవిధాన బదల్నే కే లాయక్ హో उनको सत्ता से बाहर करके आप लोगों को सत्ता पर काबिज होना होगा. बीएसपी कमजोर नहीं हो रही है वहाँ पर. जब तक उत्तर प्रदेश में बैलेट पेपर से चुनाव होता रहा हमारी पार्टी का जनाधार आगे बढ़ा बराबर बढ़ा है. ఎన్నికల టైంలో నిరుద్యోగులను మోసం చేయడం కామనైపోయిందని ఫైరయ్యారు మాయావతి. నిరుద్యోగ భృతి కాదు, ఉద్యోగాలు ఇవ్వండని సూచించింది. యూపీలో స్కీంలను కాపీ కొట్టిన కేసీఆర్ ఇక్కడ దళితులకు 3 ఎకరాలు ఇస్తానని మోసం చేశారని ఫైరయ్యారు. బీఎస్పీ బలపడుతుండటంతో కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు. అందుకే ఆగమేఘాల మీద అంబేద్కర్ విగ్రహం, సచివాలయానికి మహానేత పేరు పెట్టారని చెప్పారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కేసీఆర్ ను గద్దె దించాలన్నారు మాయావతి. బీహార్ లో తెలంగాణ దళిత ఐఏఎస్ హత్య జరిగితే హత్య చేసిన వ్యక్తికి బీజేపీ టికెట్ ఇస్తే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఏక ఐఏఎస్ ఆఫీసర్ జాకే బీహార్ మే నౌకరీ కర్తా హై ఉస్కి హత్య కర్ ది జాతీ హై ఔర్ ఉస్కే బాద్ जो हत्या में शामिल होता है वहाँ के वर्तमान राज्य सरकार उसको रिहा कर देती है. लेकिन यहाँ का आपका मुख्यमंत्री चुप रहता है और कुछ आवाज़ नहीं उठाता है. हालांकि हमने जो फैसले लिए दूसरी पार्टियाँ उसकी नकल करने की पूरी पूरी कोशिश में लगी रहती है. लेकिन वो जातिवादी मानसिकता होने की वजह से उनकी नीयत साफ नहीं है, इसलिए वो लोग उसका फायदा आप लोगों को नहीं दे पा रहे हैं. ప్రగతి భవన్ పై నీలి జెండా ఎగురవేయడం ఖాయమన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణను దోపిడీ దొరల నుంచి విముక్తి చేయడమే తమ లక్ష్యమన్నారు. త్యాగాల తెలంగాణలో ఒకే కుటుంబం దోచుకుంటుందని ఆరోపించారు. బీఎస్పీకి భయపడే అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ నిర్మించారని చెప్పారు. దళిత బంధులో 3% కమిషన్లు తీసుకుంటున్న ఎమ్మెల్యేల లిస్టును బయట పెట్టాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరి కేసీఆర్ గారు ఏ 1300 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను కేవలం ఒక కుటుంబ పరం చేసుకున్నాడు. ఆ కుటుంబమే ఇవాళ తెలంగాణను కబ్జా చేసింది. మిత్రులారా, వీళ్ళు తెలంగాణలో ఇంచు ఇంచు భూమిని కబ్జా చేసిండ్రు, ప్రతి రోడ్డును కబ్జా చేసిండ్రు, ప్రతి ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండ్రు, అసైన్డ్ భూములను కబ్జా చేసిండ్రు. ఎక్కడ చూడు దౌర్జన్యాలు, ఎక్కడ చూడు కుంభకోణాలు. అంతకుముందు కొత్తపేట నుంచి సరూర్ నగర్ స్టేడియం వరకు బీఎస్పీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. మాయావతి రాకతో సరూర్ నగర్ సభ ఫుల్ సక్సెస్ అయిందని కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.